ఈరోజు మనం చెప్పుకోబోయే అధ్యాయం రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా మూడు సబ్ చాప్టర్స్ ఉంటాయి. రక్తం, దానికి సంబంధించినటువంటి అనుఘటకాలు, అంటే రక్తంలో ఏ ఏ ప్రధాన కారకాలు ఉంటాయి, అవి ఏ ఏ పనులు చేస్తాయి, అంటే రక్తంలో ఉన్నటువంటి ప్రధాన కారకాలు అయినటువంటి ఎర్ర రక్త కణాలు, తెర రక్త కణాలు మరియు రక్త ఫలికల గురించి అనేది రక్త ప్రసరణ వ్యవస్థలోని ఒక అధ్యాయం. రెండవ చాప్టర్ రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి రెండవ ప్రధానమైన టాపిక్ గుండె మరియు దానికి సంబంధించినటువంటి పనితీరు గురించి రెండవ అధ్యాయం. మూడవది రక్తవర్గాలు మరియు రక్తనాళాలు, రక్తవర్గాలు మరియు రక్తనాళాల గురించి మూడవ అధ్యాయంలో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో నీ ప్రధానమైనటువంటి టాపిక్ రక్తం. రక్తం ఇలా క్వశ్చన్ అడగవచ్చు, రక్తం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? రక్తం కణానికి, కణమా, కణజాలమా, అవయవమా, లేకపోతే ఒక భాగమా? రక్తం అనేది కణమా, కణజాలమా, అవయవాన్ని కిందకు వస్తుందా, లేకపోతే రక్తం ఒక భాగం కిందకు వస్తుందా? సాధారణంగా రక్తం అనేది అనేక కణాల యొక్క సముదాయం, అంటే ఎర్ర రక్త కణాలు దాంట్లో ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి మరియు రక్త ఫలికలు మూడు ఉంటాయి. కాబట్టి రక్తం అనేది కణం కాదు, రక్తం అనేక కణాల యొక్క సముదాయమైనటువంటి కణజాలం. రక్తం అనేక కణాల యొక్క సముదాయమైనటువంటి కణజాలం. మరి ఇది చేసే విధిని ఆధారంగా, ఇది నిర్వర్తించే విధిని ఆధారంగా రక్తం ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు. ప్రసరణ కణజాలం అంటే శరీరంలోని ఒక భాగం నుంచి మరొక భాగానికి వాయువుల సరఫరాకు దోహదం చేస్తుంది. కాబట్టి శరీరంలోని ఒక భాగం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తులలోని వాయుగోండల నుండి ఆక్సిజన్ను గుండె మీదుగా శరీర భాగాలకు తీసుకువెళ్తూ, మరియు శరీర భాగాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను గుండె మీదుగా ఊపిరితిత్తులకు తీసుకురావడానికి దోహదం చేస్తుంది. కనుక రక్తం ఒక కణజాలం, అది నిర్వర్తించే విధి ఆధారంగా రక్తాన్ని ఒక ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు. రక్తాన్ని ఒక ప్రసరణ కణజాలంగా చెప్పుకోవచ్చు. అంటే రక్తంలో, రక్తం ఒక ప్రసరణ కణజాలం. సో రక్తంలో ప్రసరణ కణజాలమైనటువంటి రక్తంలో సాధారణంగా మనకి రెండు రకాలైనటువంటి పదార్థాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు వారు ల్యాబొరేటరీలోని వ్యక్తులు లేదా పరీక్ష చేసే బయోకెమిస్ట్ రక్తనాళాల నుంచి రక్తాన్ని సేకరించిన తర్వాత రెండు రకాలుగా రక్తాన్ని టెస్ట్ ట్యూబుల్లో వేయటం మీరు గమనించే ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు రక్తనాళికలు లేదా టెస్ట్ ట్యూబ్ బేబీలు పరీక్ష నాళికలు 1% సోడియం సిట్రేట్, 1% సోడియం సిట్రేట్, 1% సోడియం సిట్రేట్ లేదా 1% సోడియం సిట్రేట్ లేదా 1% సోడియం ఆక్సలేట్, 1% సోడియం ఆక్సలేట్ కలిపిన తరువాత దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ 1% సోడియం సిట్రేట్ కలిపాడు అనుకుందాం. ఇది టెస్ట్ ట్యూబ్ ఏ, టెస్ట్ ట్యూబ్ బి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మా ప్లాస్మాకు సీరంకు గల మధ్య వ్యత్యాసం ఎలా గుర్తిస్తాం చూడండి. ఒక పరీక్ష నాళికలో రక్తాన్ని 1% సోడియం సిట్రేట్ కలిపిన పరీక్ష నాళికల్లోకి రక్తాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రక్తం ఎట్టి పరిస్థితుల్లో గడ్డకట్టదు. రక్తం గడ్డకట్టకపోయినప్పటికీ రక్తం పైన తేలియాడే లేత పసుపు రంగు ద్రావణాన్ని మనం గమనించవచ్చు. మరి పరీక్ష నాళిక బిలో రక్తంలో ఆ పరీక్ష నాళిక ఎటువంటి సోడియం సిట్రేట్ కానీ సోడియం ఆక్సిలేట్ కానీ ఎటువంటి రసాయనాలు కలుపకుండా ఉపయోగించినటువంటి టెస్ట్ ట్యూబ్ పరీక్ష నాళికలు రక్తాన్ని వేయక దానిపైన కూడా లేత పసుపు రంగులోని ద్రావణం ఏర్పడుతుంది. అంటే రక్తం గడ్డగట్టినా లేత పసుపు రంగు ద్రావణం ఏర్పడుతుంది, రక్తం గడ్డగట్టకపోయినా లేత పసుపు రంగు ద్రావణం కనపడుతుంది. ఇక్కడ రక్తం గడ్డగట్టనిది, రక్తం గడ్డగట్టనప్పుడు ఏర్పడినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, రక్తం గడ్డగట్టనప్పుడు ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణాన్ని ప్లాస్మా అని, రక్తం గడ్డగట్టిన తర్వాత ఏర్పడిన లేత పసుపు రంగు ద్రావణాన్ని సీరం అని అంటారు. ఈ ప్లాస్మా ఎగ్జామ్స్లో వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, రక్తం గడ్డగట్టనప్పుడు ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణమైనటువంటి ప్లాస్మా, ఇది పదార్థం యొక్క నాలుగవ రూపంగా చెప్పవచ్చు. ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. పదార్థం సాధారణంగా ద్రవ రూపంలో ఉంటుందని తెలుసు మీకు, వాయు రూపంలో ఉంటుందని తెలుసు, ఘన రూపంలో ఉంటుందని తెలుసు. కానీ ఇవి
పదార్థం సాధారణంగా మూడు రూపాలలో ఉంటుంది. కానీ పదార్థం యొక్క నాలుగవ రూపం ప్లాస్మా. ఎగ్జామ్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. పదార్థం యొక్క నాలుగవ రూపం ప్లాస్మా. రక్తం గడ్డకట్టనప్పుడు ఏర్పడే లేత పసుపు రంగు ద్రావణం. దీనిలో మనం సాధారణంగా మీరు గమనించుస్తే రక్తం గడ్డకట్టడానికి ఇక్కడ రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్లు ఈ ప్లాస్మాలో కనిపిస్తాయి. ఇలా కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ అడగచ్చు. రక్తం ప్లాస్మా మరియు సీరంల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే ప్లాస్మా రక్తం గడ్డకట్టనప్పుడు ఏర్పడుతుంది. రక్తం ఇక గడ్డకట్టదు అయినప్పటికీ పైన ఏర్పడే లేత పసుపు రంగు ద్రావణాన్ని ప్లాస్మా అని చెప్పాం. రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడినటువంటి లేత పసుపు రంగు ద్రావణాన్ని సీరం అని చెప్పుకున్నాం. అయితే ప్లాస్మాలో వెరీ వెరీ ఇంపార్టెంట్, రక్తం గడ్డకట్టినప్పుడు ఏర్పడినటువంటి ప్లాస్మాలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్ల యొక్క ప్రెజెన్స్ లేదా లభ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ సీరంలో రక్తం గడ్డగడడానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు కనిపించవు. ప్రధానమైన వ్యత్యాసం ఇక్కడ రక్తం గడ్డగడడానికి అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి, ఇక్కడ రక్తం గడ్డగడడానికి అవసరమైనటువంటి ప్రోటీన్లు కనిపించవు. ఇది రక్తానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. సాధారణంగా రక్తంలో మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థలోని రక్తంలో. రక్తం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అని అంటారు. రక్తం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ, అలాగే పాముల యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెర్పటాలజీ అని అంటారు. మరియు కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం, మూడు పదాలు ఒకే రకంగా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. హెమటాలజీ రక్తం యొక్క అధ్యయన శాస్త్రం, హెర్పటాలజీ పాముల యొక్క అధ్యయన శాస్త్రం, హెపటాలజీ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తం యొక్క అధ్యయన శాస్త్రం హెమటాలజీ, పాముల యొక్క అధ్యయన శాస్త్రం హెర్పటాలజీ, మరియు కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ. ఈ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రమైనటువంటి హెమటాలజీ, సాధారణంగా రక్తంలో మనకి సాధారణంగా మూడు రకాలైనటువంటి పదార్థాలు కనిపిస్తాయి. ఒకటి ఆర్బిసి, రెండు డబ్ల్యూబిసి, మూడు రక్త ఫలికలు. ఆర్బిసి ఎర్ర రక్త కణాలు, కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఎర్ర రక్త కణాలు కానీ ఆర్బిసిలోని సి అనగా సెల్స్ అని కాదని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఆర్బిసి అనగా రెడ్ బ్లడ్ కార్పస్కల్, అంటే కేంద్రకం లేనటువంటి కణాలను ఎర్ర రక్త కణాలు లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్ అంటారు. ప్రధానంగా ఆర్బిసి గురించి చూస్తే ఆర్బిసి ఎక్కడ జన్మిస్తుంది, లేకపోతే ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సాధారణంగా ఎర్ర రక్త కణాలు మానవ శరీరంలోని ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి. ఎముక మధ్యలో లేదా బోన్ మ్యారో లేదా ఎముక మధ్యలో ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? అభివృద్ధి చెందిన మానవునిలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. కానీ అప్పుడే ఏర్పడినటువంటి పిండం అప్పుడే ఏర్పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే ఏర్పడినటువంటి పిండంలోని ఎర్ర రక్త కణాలు సొన సంచి నుండి ఉత్పత్తి అవుతాయి లేదా యోక్ శాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఫర్ ద ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్. పరిణామపరంగా చూసినప్పుడు సాధారణంగా ఈ సొన సంచి అనేది జరాయువుకు మరియు పిండానికి, జరాయువు యొక్క పైభాగంలో, అంటే ఇది పిండం అనుకుందాం, పిండం లేదా ఫీటస్ పిండం పైభాగంలో మనకి పొడవాటి తల్లికి మరియు శిశువుకి అనుసంధానమైనటువంటి పొడవైనటువంటి నిర్మాణాన్ని జరాయువు అంటాము. జరాయువు యొక్క పైభాగంలో ముడిచిన వేళ్ల వంటి నిర్మాణం కనిపిస్తుంది, దాన్నే సొన సంచి అని అంటాం. ఈ సొన సంచి నుంచి
పిండంలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మూడు అవయవాల్లో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరుగుతుంది వయసును బట్టి. అప్పుడే పుట్టినటువంటి లేదా అప్పుడే ఏర్పడినటువంటి పిండంలో ఎర్ర రక్త కణాలు సొన సంచిలో ఉత్పత్తి అవుతాయి. ఆ పిండం అభివృద్ధి చెందడం ప్రారంభించిన తర్వాత ఎప్పుడైతే కాలేయం ఏర్పడుతుందో, ఆ వ్యక్తిలో ఎప్పుడైతే కాలేయం ఏర్పడుతుందో, ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని కాలేయం నిర్వర్తిస్తుంది. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి మూడు అవయవాలు దోహదం చేస్తాయి. నెంబర్ వన్, సొనసంచి. పిండదశలో సొనసంచి, పిండం పెరిగి అభివృద్ధి చెంది శిశువుగా ఏర్పడే క్రమంలో కాలేయం, కాలేయం నుంచి శిశువు యొక్క జననం తర్వాత ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ప్రధానమైన అవయవం వచ్చి ఎముక మజ్జ భాగం లేదా బోన్ మ్యారో. అయితే ఈ సొనసంచికి పరిణామ పరంగా చాలా ముఖ్యమైనటువంటి విలువ ఉందని చెప్పుకున్నాం. ఈ సొనసంచి ఏం చేస్తుందంటే, సాధారణంగా మానవుడు సరీసృపాలు, మానవుడు సరీసృపాల నుంచి ఆవిర్భవించాడని, మానవుడు పరిణామపరంగా సరీసృపాల నుంచి ఉద్భవించాడని చెప్పడానికి ఏ అవయవం ద్వారా చెప్పవచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యోక్ సాక్ లేదా సొనసంచి. అంటే ఇంతకు ముందు మానవుడిలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసినటువంటి సొనసంచి పరిణామపరంగా ఇంతకుముందు మనం తప్పనిసరిగా ఈ సొనసంచి లేదా యోక్ సాక్ సరీసృపాలు లేదా రెప్టైల్స్లో కనిపిస్తుంది. రెప్టైల్స్లో లేదా సరీసృపాల్లో కనిపించిన ఇదే అవయవం మానవునిలో కూడా అదే విధిని నిర్వర్తిస్తుంది. కనుక మానవుడు అనేక పరిణామపరమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దశల ద్వారా సరీసృపాల నుంచి అభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ప్రత్యక్ష మరియు ఏకైక నిదర్శనంగా ఈ సొనసంచిని చెప్పవచ్చు. ప్రత్యక్షమైన నిదర్శనంగా సొనసంచిని చెప్పవచ్చు. అంటే ఎర్ర రక్త కణాలు సొనసంచిలో ఉత్పత్తి అవుతాయి, కాలేయంలో ఉత్పత్తి అవుతాయి, మరియు ఎముక మజ్జలు. అవి ఎక్కడైనా ఉత్పత్తి కావచ్చు, కానీ ఈ మూడు భాగాల్లో ఎక్కడ ఉత్పత్తి అయినా సరే 120 రోజుల జీవితకాలం తర్వాత, 120 రోజుల జీవితకాలం తర్వాత ఎర్ర రక్త కణాలు యొక్క జీవితకాలం 120 రోజులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 రోజులు. నెలలు 4 నెలలు. చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ హాల్లో మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే 120/30 కట్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆప్షన్ ఏలో 3 కనపడగానే 3కి అటెంప్ట్ అవడం జరుగుతుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 రోజులు లేదా 4 నెలలు. 4 నెలల జీవితకాలం తర్వాత మరి ఏమైపోతాయి ఎర్ర రక్త కణాలు? ఎముక మధ్యలో ఉత్పత్తి అయినా, కాలేయంలో ఉత్పత్తి అయినా, లేదా సొనసంచిలో ఉత్పత్తి అయినా 120 రోజుల తర్వాత తమంతట తాము ప్లీహం లేదా స్ప్లీన్ అనే భాగంలో విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. కనుక ప్లీహం లేదా స్ప్లీన్ అనే అవయవాన్ని ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా వ్యవహరిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు ఎక్కడైనా ఉత్పత్తి అవని, అవి కాలేయంలో ఉత్పత్తి అయినా, లేకపోతే ఎముక మధ్యలో ఉత్పత్తి అయినా, లేకపోతే సొనసంచిలో ఉత్పత్తి అయినా 120 రోజుల తర్వాత ప్లీహం అనే అవయవంలో విచ్ఛిన్నం చెందడం గమనించవచ్చు. కనుక ప్లీహంని ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా పేర్కొనవచ్చు. ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా పేర్కొనవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక లేదా ఇంగ్లీష్లో గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బిసి. ఈ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బిసి ఎర్ర రక్త కణాలు ఎక్కడ విచ్ఛిన్నం చెందినా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 120 రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత, 120 రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత, అంటే ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతున్నాయంటే ఎర్ర రక్త కణాలు పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చెందుతున్నట్టు కాదు, ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం చెందుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ద్విపుటాకారంగా ఉంటుంది. అంటే ఈ సంచి వంటి నిర్మాణం విచ్ఛిన్నం అవుతుంది. సంచి వంటి నిర్మాణం విచ్ఛిత్తి చెందడం ద్వారా ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి, దీనిలో ఎర్ర రక్త కణాల్లో మనకి ఏ ఇతర పదార్థాలు కనిపించవు. ఎర్ర రక్త కణాలులో హిమోగ్లోబిన్ మరియు నీరు మాత్రం సాధారణంగా కనిపిస్తాయి. అంటే ద్విపుటాకారంలోని ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం ప్లీహంలో విచ్ఛిన్నం చెందడం అంటే హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందుతున్నట్టుగా, దానిలో ఉన్నటువంటి, దానిని ఆవరించినటువంటి బాహ్య పారదర్శక పొర ఎర్ర రక్త కణాలను ఆవరించినటువంటి బాహ్య పారదర్శక పొర విచ్ఛిన్నం చెందడం ద్వారా లోపల ఉన్నటువంటి హీమోగ్లోబిన్ నిదానంగా ప్రయాణించి కాలేయమునకు చేరుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి మూడు అవయవాలు దోహదం చేస్తున్నాయి. మొట్టమొదటిది కాలేయం, సొనసంచి,
సునసంచి మరియు ఎముక మజ్జ, ఎముక మజ్జ ఈ మూడు అవయవాల నుంచి ప్రయాణించినటువంటి ఎర్ర రక్త కణాలు, ఎక్కడైనా ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు 120 రోజుల జీవితకాలం తర్వాత, 120 రోజుల తరువాత, 120 రోజుల జీవితకాలం తర్వాత ఈ మూడు రకాలలో ఎక్కడైనా ఉత్పత్తి అయినటువంటి ఎర్ర రక్త కణాలు సాధారణంగా ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతాయి, సాధారణంగా ప్లీహంలో విచ్ఛిన్నం చెందుతాయి. కనుక ప్లీహాన్ని ఏమని చెప్పుకున్నాము, ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక. అయితే ఈ ఎర్ర రక్త కణాలలో ప్లీహంలో విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు, ప్లీహంలో విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలలోని హీమోగ్లోబిన్, ఇక్కడ నుంచి హీమోగ్లోబిన్ మాత్రమే ప్రయాణిస్తుంది, మిగతా అంత ఎర్ర రక్త కణాలలోని ప్రతి భాగం విచ్ఛిన్నం చెంది ఉంటుంది. కానీ హీమోగ్లోబిన్ ప్లీహం నుంచి బయలుదేరి ఎక్కడికి చేరుతుంది, కాలేయమునకు చేరుతుంది. కాలేయమునకు చేరి అంటే ఎర్ర రక్త కణాలు బతికున్న ఒక ముఖ్యమైన విధిని నిర్వర్తిస్తాయి. ఎర్ర రక్త కణాల యొక్క మరణం తర్వాత కూడా వీటిలోని హీమోగ్లోబిన్ రెండు అతి ముఖ్యమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఒకటి బైలురుబిన్ మరియు బైలువిరిడిన్. బైలురుబిన్ మరియు బైలువిరిడిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎర్ర రక్త కణాలు ఈ మూడు అవయవాల్లో ఉత్పత్తి చెంది 120 రోజుల తర్వాత ప్లీహంలో చేరుతాయి, ప్లీహంలో విచ్ఛిన్నం చెందాయి. ప్లీహంలో విచ్ఛిన్నం చెందిన తర్వాత ఇక్కడ నుంచి ప్లీహం నుంచి హీమోగ్లోబిన్ ప్రయాణించి కాలేయంలోకి చేరుతుంది. కాలేయంలోని హీమోగ్లోబిన్ బైలురుబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలను ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ రెండు వర్ణకాలు లేదా ఈ రెండు పదార్థాల యొక్క ప్రధానమైన విధి, బైలురుబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాల యొక్క ప్రధాన విధి, శరీరంలోని క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలలో నుంచి ఏర్పడినటువంటి హీమోగ్లోబిన్ కాలేయమునకు చేరి బైలురుబిన్ మరియు బైలువిరిడిన్ అని ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి కాలేయంలో ఏర్పడినటువంటి వర్ణకాలు, బైలురుబిన్ మరియు బైలువిరిడిన్ అనే వర్ణకాలు మనం భుజించినటువంటి క్రొవ్వులను చిలకరించడానికి దోహదం చేస్తాయి. క్రొవ్వులను చిలకరించడం అంటే ఈ విధానాన్ని ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని అంటారు. ఎమల్సీకరణం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రొవ్వులను ఎమల్సీకరణం చేయడానికి దోహదం చేసే పదార్థాలు బైలురుబిన్ మరియు బైలువిరిడిన్. క్రొవ్వులను ఎమల్సీకరణం లేదా చిలకరించడానికి దోహదం చేసే అవయవం వచ్చేసరికి కాలేయం. పదార్థాలేమో బైలురుబిన్ మరియు బైలువిరిడిన్, మనం భుజించినటువంటి క్రొవ్వులను జిలకరించడానికి లేదా జీర్ణం చేయడానికి దోహదం చేసే పదార్థాలు బైలురుబిన్ మరియు బైలువిరిడిన్, దోహదం చేసే అవయవం వచ్చేసరికి కాలేయం. ఇలా జీర్ణమైనటువంటి ఇది ఎర్ర రక్త కణాల యొక్క జీవిత చరిత్ర అని చెప్పవచ్చు. ఎర్ర రక్త కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, ఎక్కడ పెరుగుతాయి, ఎలా అయితే ఇలా ఉత్పత్తి అయ్యి విచ్ఛిన్నం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు సాధారణంగా మానవ శరీరంలో ప్రతిరోజు 10×10^12 సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఎముక మజ్జలో ప్రతిరోజు 10×10^12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మరి ఒకే సంఖ్యలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్యను కొనసాగించడానికి 10^12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ప్లీహంలో విచ్ఛిన్నం చెందడం జరగవచ్చు. అంటే ఎంతమైతే ఉత్పత్తి అవుతాయో ఈ రోజున ఒక వ్యక్తిలో 10×10^12 సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అదే అసంఖ్యలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ప్లీహంలో మరణించడం జరుగుతుంది. అంటే ఒకే సంఖ్యను శరీరంలో కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు పురుషులు మరియు స్త్రీల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే పురుషులలో 5.5 మిలియన్ ఎర్ర రక్త కణాలు కనిపిస్తాయి, స్త్రీలలో 4.5 మిలియన్ ఎర్ర రక్త కణాలు ఒక క్యూబిక్ మిల్లీమీటర్కు పురుషులలో గల ఎర్ర రక్త కణాల సంఖ్య 5.5 మిలియన్, స్త్రీలలో గల ఎర్ర రక్త కణాల సంఖ్య
4.5 అంటే సాధారణంగా పురుషుల్లో కన్నా ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య స్త్రీలలో తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య ఉంటుంది. మరి ఇలా క్వశ్చన్ అడిగితే ఈ క్రింది వారిలో ఎవరిలో ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది అని అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ పురుషుడు, ఆప్షన్ సి ఆప్షన్ బి స్త్రీ, ఆప్షన్ సి చిన్నపిల్లలు, ఆప్షన్ డి పై అందరూ అన్నాడు అనుకోండి, లేదా పై వారెవరో కాదని. సాధారణంగా చిన్నపిల్లల యొక్క ఎర్రరక్త కణాలు ఒక చదరపు లేదా ఒక చదరపు మిల్లీమీటర్కు ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య 5.5 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రరక్త కణాలను గమనించి చూస్తే స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ మరియు పురుషుల కన్నా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? చిన్నపిల్లల్లో. మీరు గమనించి చూస్తే చిన్నపిల్లల్లో అన్నీ ఎక్కువగానే ఉంటాయి. చిన్నపిల్లల్లోని జీవక్రియ రేటు పెద్దవారితో పోల్చి చూసినప్పుడు చిన్నపిల్లల్లోని జీవక్రియ రేటు అధికంగా ఉంటుంది. నెంబర్ టూ, చిన్నపిల్లల్లో ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో గుండెదడ రేటు ఎక్కువగా ఉంటుంది. హార్ట్ బీట్ గుండె కొట్టుకునే సమయం పురుషుల్లో పెద్దవారిలో ఎక్కువగా ఉంటుందా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందంటే చిన్నపిల్లల్లో గుండె కొట్టుకునే రేటు. నెక్స్ట్ చిన్నపిల్లల్లో ఈ ప్రోటీన్ల యొక్క వినియోగం లేదా ప్రోటీన్ల యొక్క వినియోగం పెద్దవారితో పోల్చితే ఎక్కువగానే ఉంటుంది. అంటే సాధారణంగా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్నపిల్లలు మరియు పెద్దవారు అన్నప్పుడు కంపల్సరీగా కొన్ని కొన్ని జీవక్రియ రేటు చిన్నపిల్లల్లోని ఉష్ణోగ్రత క్రమత యొక్క నియంత్రణకు, చిన్నపిల్లల్లో సాధారణంగా ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య మరియు వాళ్ళ యొక్క హృదయ స్పందన రేటు మామూలుగా అయితే 72 సార్లు నిమిషానికి కొట్టుకునే హృదయ స్పందన రేటు చిన్నపిల్లల్లో ఇంకా ఎక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. మా ఒక పెద్దవాటిలో అవసరమైనటువంటి ప్రోటీన్ల కన్నా చిన్నపిల్లలలో అవసరమైనటువంటి ప్రోటీన్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి ఎక్కడైనా ఉత్పత్తి అయ్యవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు మూడు భాగాల్లో ఎక్కడైనా ఉత్పత్తి అయినా ఎర్రరక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. ఎర్రరక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా, ఎర్రరక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. విచ్ఛిన్నం చెందిన తర్వాత ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటాన్ని అనీమియా లేదా రక్తహీనత అంటారు. ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనీమియా లేదా రక్తహీనత. ఎర్రరక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారం ఆర్బీసీ యొక్క సంఖ్య తక్కువగా ఉండటం. నెక్స్ట్ ఎర్రరక్త కణాల సంఖ్య అధికంగా ఉంటే దాన్ని పాలీసయాతీమియా అని అంటారు. ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని ఆర్బీసీ సంఖ్య ఎక్కువగా ఉంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండటానికి లేదా ల్యూకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండటం పాలీసయాతీమియా, ఎర్రరక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం అనీమియా లేదా రక్తహీనత. ఎర్రరక్త కణాల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఎముక మధ్యలో ఉత్పత్తి అయినటువంటి ఎర్రరక్త కణాలు శరీరమంతా వ్యాప్తి చెందటాన్ని ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. ఎర్రరక్త కణాల యొక్క ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అని అంటారు. సో ఇప్పుడు గమనించుస్తే అనీమియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సాధారణంగా పోషకాహార లోపం వలన కనిపించేటువంటి ఈ వ్యాధి పోషకాహార లోపం వలన కనిపించే ఈ అనీమియా సాధారణంగా రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి జన్యు సాంక్రమిత అనీమియా లేదా జెనెటికల్ అనీమియా. రెండు పోషకాహార లోపం వలన కనిపించే అనీమియా. సో జన్యు సాంక్రమితంగా కనిపించే అనీమియా సాధారణంగా ఎర్రరక్త కణాల యొక్క ఆకారం ద్విపుటాకారంలో ఉంటుంది. ఎందుకు అసలు ఎర్రరక్త కణాలు ద్విపుటాకారంలో ఉండాలి? సాధారణంగా తన యొక్క బాహ్య ఉపరితల వైశాల్యాన్ని పెంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి మూడు ఆకారాలు ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వృత్తాకారం, ద్విపుటాకారం మరియు చతురస్రం. ఈ మూడు ఆకారాలలో ఏ బిసి అనుకోండి,
ఈ మూడు ఆకారాలలో దేనికి బాహ్య ఉపరితల వైశాల్యం కనిపిస్తుంది? నెంబర్ టూకి. ఎందుకని? అందువల్లనే బాహ్య ఉపరితలం ఎక్కువగా ఉంచడానికి, అంటే ఒక ఆర్బీసీ దొంతరలు దొంతరలుగా అమరి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను తనతో పాటు తీసుకెళ్ళడానికి, ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా రూపాంతరం చెందాయి. ఈ ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారంగా రూపాంతరం చెందినటువంటి ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మారటమే సికిల్ సెల్ అనీమియా అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారే అనీమియాను సికిల్ సెల్ అనీమియా అంటారు. ఓకే, ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుండి కొడవలి ఆకారంలోకి మారే అనీమియా అంటే ఇది పోషకాహార లోపం వల్ల కనిపించే అనీమియా కాదు. ఇది జన్యు సాంక్రమిత తల్లి మరియు తండ్రుల నుంచి చిన్నపిల్లలకు సంక్రమించే అనీమియాని జన్యు సాంక్రమిత అనీమియా లేదా సికిల్ సెల్ అనీమియా అంటారు. దీనిలో మీరు గమనించవలసిన అవసరం ఏంటంటే, దీనిలో ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుంచి కొడవలి ఆకారంలోకి మారుతాయి. అయితే ఇక్కడ ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారం నుంచి కొడవలి ఆకారంలోకి మారినటువంటి ఈ అనీమియాలో సాధారణంగా కనిపించని వ్యాధి సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు కనిపించని వ్యాధి నథింగ్ బట్ మలేరియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు ఇది ఆక్సిజన్నే తీసుకువెళ్ళలేక చాలా ఆపసోపాలు పడుతున్నప్పుడు ఇది మలేరియా వ్యాధి కారకమైనటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ని తనతో పాటు తీసుకువెళ్ళలేదు. అనీమియా వ్యాధిగ్రస్తుల్లో మనకి సాధారణంగా కనిపించేటువంటి ప్రధానమైన లక్షణం హైపాక్సియా అంటే తక్కువ ఆక్సిజన్ లభ్యత. ఏ వ్యాధిగ్రస్తులలో అయితే ఆక్సిజన్ యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది, ఎందువల్ల ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది, ఎక్కడైతే ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే ఎందువలన ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య లేదా ఆకారం ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం లేదా ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం మారటాన్ని అనీమియా అన్నాం. జెనెటికల్ అనీమియాలో ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం మారుతుంది, తద్వారా ద్విపుటాకారం నుంచి కొడవలాకారంకి మారితే కొడవలాకారంలో మారటం వల్ల ఆ వ్యాధిగ్రస్తులలో ఎప్పటికీ కనిపించని వ్యాధి మలేరియా. సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు కనిపించని వ్యాధి మలేరియా. సో ఇది ఒక జన్యు సాంక్రమిత అనీమియా, ఇదే జెనెటికల్ అనీమియా. మరి జన్యు సాంక్రమిత అనీమియా కాకుండా పోషకాహార లోపం వల్ల కనిపించే అనీమియాని మీరు గమనించుస్తే, పోషకాహార లోపం వల్ల రెండు విటమిన్ల లోపం వలన మనకి సాధారణంగా అనీమియా కనిపిస్తుంది. నెంబర్ వన్, పోషకాహార లోపం వలన విటమిన్ B9 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B9 మరియు విటమిన్ B12 పోషకాహార లోపం వల్ల కనిపించే అనీమియాలో సాధారణంగా రెండు విటమిన్ల లోపం వలన ఈ అనీమియా సంభవిస్తుంది. మరలా విటమిన్లు వచ్చినప్పుడు మరలా ఇదే టాపిక్ రిపీట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ B9ను ఫోలిక్ ఆమ్లం అని అంటారు. విటమిన్ B9 యొక్క రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. గర్భిణీ స్త్రీకి తప్పనిసరిగా, గర్భిణీ స్త్రీలో లేకపోతే ఒక స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సక్రమంగా పనిచేయడానికి కారణమైనటువంటి విటమిన్ అంటే విటమిన్ B9 లేదా ఫోలిక్ ఆమ్లం. ఎలాగైనా అడగవచ్చు, అంగన్వాడీ విద్యా కేంద్రాల ద్వారా లేకపోతే ఉమెన్ హెల్త్ వాలంటీర్ల ద్వారా ఈ క్రింది వాటిలో గర్భిణీ స్త్రీలకు ఏ విటమిన్ ప్రభుత్వం సరఫరా చేయవలసి ఉంటుంది? విటమిన్ B. మరి చిన్నపిల్లలకు ఏ విటమిన్ సరఫరా చేయవలసి ఉంటుంది? విటమిన్ A. చిన్నపిల్లలకు అత్యావశ్యకమైనటువంటి విటమిన్ A. గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైనటువంటి విటమిన్ B9 లేదా ఫోలికములు. ఇది ఏం చేస్తుందంటే పిండ దశలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేసే కారకం విటమిన్. అవయవం అన్నప్పుడు మనకి సాధారణంగా మీరు గమనించుస్తే పిండ దశలో ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు దోహదం చేసే అవయవం అన్నప్పుడు మనం స్వనసంచి లేదా యోగ్సాక్ చెప్పుకున్నాం. కానీ పిండ దశలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తికి దోహదం చేసే విటమిన్ ఫోలిక్ ఆమ్లం పిండ దశలో ఆర్బీసీ ఉత్పత్తికి దోహదం చేసే విటమిన్, దీని లోపం వలన మనకి సాధారణంగా మెగాలోబ్లాస్టిక్ అనీమియా సంభవిస్తుంది. మెగాలో
బ్లాస్టిక్ అనీమియా సంభవిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, విటమిన్ బి అనీమియా అని చెప్పుకున్నాం. అనీమియా అంటే ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎవరి యొక్క లోపం వలన? విటమిన్ బి9 లేదా ఫోలిక్ ఆమ్లం లోపం వలన. విటమిన్ బి9 లేదా ఫోలిక్ ఆమ్లం లోపం వలన కనిపించే అనీమియాను మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. నెక్స్ట్ విటమిన్ బి12, రసాయనిక నామం సయనకోబాలమైన్. సయనకోబాలమైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మధ్యస్థ మూలకం కోబాల్ట్. విటమిన్ బి12 యొక్క మధ్యస్థ మూలకాలు, 3 మధ్యస్థ మూలకాలు బయాలజీలో సాధారణంగా మనకు కనిపించేటువంటి మూలకాలు. ఫర్ ఎగ్జాంపుల్, విటమిన్ బి12 రసాయన నామం సైనకోబాలమైన్, మధ్యస్థ మూలకం కోబాల్ట్. హీమోగ్లోబిన్ మధ్యస్థ మూలకం ఐరన్ లేదా ఇనుము. హరిత రేణువు ఒక మధ్యస్థ మూలకం మెగ్నీషియం. హరిత రేణువులోని మధ్యస్థ మూలకం మెగ్నీషియం, హీమోగ్లోబిన్లోని మధ్యస్థ మూలకం ఐరన్, విటమిన్ బి12 లేదా సైనకోబాలమైన్లోని మధ్యస్థ మూలకం కోబాల్ట్. ఈ విటమిన్ బి12 లేదా సైనకోబాలమైన్లోని మధ్యస్థ మూలకమైనటువంటి కోబాల్ట్, విటమిన్ బి12 కోబాల్ట్ను మధ్యస్థ మూలకంగా కలిగినటువంటి విటమిన్ బి12 సాధారణంగా పెద్దవారిలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. కనుక దీని లోపం వల్ల కనిపించే అనీమియను తీవ్రమైన అనీమియా లేదా పెర్నీషియస్ అనీమియా అని అంటారు. చూడండి, విటమిన్ బి9 లోపం వలన పిండ దశలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది, కనుక దాని లోపం వల్ల కనిపించే అనీమియాను మెగాలోబ్లాస్టిక్ అనీమియాని. విటమిన్ బి12 లేదా సైనకోబాలమైన, మధ్యస్థ మూలకం కోబాల్ట్గా కలిగినటువంటి విటమిన్, దీని లోపం వలన పెద్దవారిలో ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది, కనుక దాన్ని పెర్నీషియస్ అనీమియా అని అంటారు. సో ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని పాలీసయాథీమియా అని, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య అధికంగా ఉంటే పాలీసయాథీమియా అని, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటే అనీమియా అని, ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఉత్పత్తి మరియు విస్తారాన్ని ఎరిథ్రోక్లేషియా అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలలో ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, భూమి నుండి పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ యొక్క సాంద్రత, ఆక్సిజన్ యొక్క గాఢత తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, జీ లేదా గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఉష్ణోగ్రత కూడా తక్కువగానే ఉంటుంది. ఎక్సెప్ట్ ప్రెషర్ లేదా పీడనం తప్ప మిగిలిన అన్ని కారకాలు భూమి నుండి పైకి వెళ్ళే కొలది తగ్గుతాయి. పైకి వెళ్ళే కొలది, ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొండ ప్రాంతాలకు వెళ్తున్నారనుకోండి, మీకు వాతావరణంలోని ఆక్సిజన్ యొక్క లభ్యత తక్కువగా ఉంటుంది. కొండ ప్రాంతాలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, కొండ ప్రాంతాలలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. కనుక ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైనటువంటి ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది. కనుక ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలలోని ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా, మధ్యస్థంగా ఉంటుందా చెప్పలేము. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ప్రజలలోని ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాల యొక్క గాఢత, ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయి? తప్పనిసరిగా ఎక్కువగా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల ఎక్కువగా ఉంటాయంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, కనుక తక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి ఆర్బీసీ అధిక మొత్తంలో ఉంటుంది. ఇలా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎంత మొత్తంలో ఆర్బీసీ ఉంటుంది అంటే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సాధారణంగా 4200 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో నివసించే ప్రజలలో ఆర్బీసీ 30% అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్,
హిమాలయాల యొక్క ఎత్తు 8848 మీటర్లు. దాదాపుగా హిమాలయాల కన్నా సుగమైనటువంటి 4200 మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతంలో నివసించే ప్రజలలో ఆర్బీసీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పురుషుల్లో 5.5 మిలియన్ల ఆర్బీసీ ఉంటుంది. అంటే 5.5+30%, దేనిలోనే 30% అధికంగా ఆర్బీసీ ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజల్లో ఆర్బీసీ అధికంగా కనిపిస్తుంది. సో ఎర్రరక్త కణాల యొక్క జీవిత చరిత్ర, వాటి యొక్క ఆకారం మరియు వాటిలో ఉన్నటువంటి, చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్బీసీ ఏ రంగులో ఉంటుంది? ఆర్బీసీ ఎర్రగా ఉంటుంది. ఎందువల్ల ఆర్బీసీ ఎర్రగా ఉంటుంది? దానిలో హీమోగ్లోబిన్ ఉండటం వలన. దీనిలో హీమోగ్లోబిన్లో ఎవరున్నారు? Fe2+ లేదా ఐరన్ ఉండటం వలన. ఎర్రరక్త కణాలు ఎర్రగా ఉండటానికి కారణమైనటువంటి హీమోగ్లోబిన్ సాధారణంగా ఒక పార్ఫైరిన్ రింగ్ వలయాన్ని కలిగి మధ్యలో Fe2+ అనే మూలకాన్ని కలిగి ఒక హైడ్రోకార్బన్ చైన్ లేదా హైడ్రోకార్బన్ వలయాన్ని హైడ్రోకార్బన్ గొలుసు వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి నిర్మాణమే హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ ఆర్బీసీలో నిక్షిప్తం చేయబడుతుంది. ఇది ఆర్బీసీకి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పటివరకు మనం ఆర్బీసీ రక్తంలో ఉన్నటువంటి ఎర్రరక్త కణాల గురించి చర్చించాం. రక్తంలోని రెండవ అతి ముఖ్య కారకమైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ లేదా తెల్ల రక్త కణాలు. సాధారణంగా తెల్ల రక్త కణాలు మానవ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని లేదా మానవ శరీరానికి అవసరమైనటువంటి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసేటువంటి అతి ముఖ్యమైన కారకాలు తెల్ల రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు సాధారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో ఉత్పత్తి అవుతాయి. ఏ ఏ భాగాల్లో వీటిని ఉత్పత్తి చేస్తాయంటే గుండె ప్రాంతంలో లేదా ఛాతీ ప్రాంతంలో గుండెయంత పరిమాణంలో ఉన్నటువంటి థైమస్ గ్రంథి, గొంతు భాగంలో ఉన్నటువంటి టాన్సిల్స్, మానవ శరీరంలో ఉన్నటువంటి అవశేష అవయవమైనటువంటి ఉండూకం ప్రధానమైనటువంటి అవయవాల్లో ఉత్పత్తి అవుతుంది. ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతుంది? ప్రధానంగా తెల్ల రక్త కణాలు సాధారణంగా మానవ శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథి అయినటువంటి థైమస్ గ్రంథి లేదా థైమస్ గ్లాండ్ లేదా తాత్కాలికమైన గ్రంథి. నెంబర్ 2 మానవ శరీరంలోని టాన్సిల్స్, గొంతు భాగంలో కనిపించేటువంటి టాన్సిల్స్. నెంబర్ 3 మానవ శరీరంలో ఉన్నటువంటి ఉండూకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవయవం ఏంటంటే ఎక్కడైతే ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నం అవుతాయో ఆ భాగం నుంచి తెల్లరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎర్రరక్త కణాలు ఏ భాగంలో విచ్ఛిన్నం అవుతాయి, ఏ భాగాన్ని మనం ఎర్రరక్త కణాల యొక్క శ్మశాన వాటికగా చెప్పుకున్నాము? ప్లీహం లేదా స్ప్లీన్. అంటే థైమస్ గ్రంథిలో టాన్సిల్స్ లేదా ఉండూకం లేదా ప్లీహం అనే భాగాల్లో ఉత్పత్తి అయినటువంటి ఎర్రరక్త కణాలు, ఎక్కడైనా సరే ఇవి ఈ 4 భాగాల్లో ఉత్పత్తి అయినటువంటి ఈ ఎర్రరక్త కణాలు శరీరంలో ఎక్కడైనా విచ్ఛిన్నం చెందవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 120 రోజుల తర్వాత ఎర్రరక్త కణాలు ఏమో మానవ శరీరంలోని ప్లీహంలో విచ్ఛిన్నం చెందితే 13 నుంచి 14 రోజుల మధ్య కాలంలో ఎర్రరక్త కణాలు ఎక్కడైనా విచ్ఛిన్నం. దానికి కారణం ఏంటంటే ఈ తెల్లరక్త కణాలు సాధారణంగా శరీరం యొక్క రక్షణ వ్యవస్థకు దోహదం చేసే కారకాలు కనుక ఎక్కడ వ్యాధికారకం వస్తే అక్కడ ఆ వ్యాధికారకాన్ని సంహరించడానికి దోహదం చేస్తాయి కనుక శరీరంలో ఎక్కడైనా మరణిస్తాయి. పాయింట్ అర్థం అవుతుందమ్మా. తెల్లరక్త కణాలు శరీరంలో ఈ ప్రధానమైన అవయవాల్లో ఉత్పత్తి అయ్యి కానీ శరీరంలో ఎక్కడైనా విచ్ఛిన్నం చెందేటువంటి అతి ముఖ్యమైనటువంటి శరీర రక్షణ వ్యవస్థను లేదా శరీరంలోని రోగ నిరోధక శక్తిని ప్రేరేపించే అతి ముఖ్యమైన కారకాలు ఈ తెల్ల రక్త కణాలు. వీటి యొక్క జీవితకాలం సాధారణంగా 13 నుంచి 15 రోజుల మధ్య కాలంలో ఉంటుంది. ఈ 13 నుంచి 15 రోజుల మధ్య కాలంలో ఉన్నటువంటి తెల్లరక్త కణాలు వీటిలో సాధారణంగా వాటిలో ఉన్నటువంటి ఫలికల యొక్క ఆధారంగా తెల్లరక్త కణాలలో ఫలికలు ఉంటే వాటిని గ్రాన్యులోసైట్లు తిరిగి వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 ఎసిడోఫిల్స్,
ఎసిడోఫిల్స్, నెంబర్ టూ బ్యాసోఫిల్స్, నెంబర్ త్రీ న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ ఏ గ్రాన్యులోసైట్లను వాటిలో ఉన్నటువంటి కేంద్రకం యొక్క ఆకారం ఆధారంగా, వాటిలోని కేంద్రకం యొక్క ఆకారం ఆధారంగా, కేంద్రకం యొక్క ఆకారం ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మోనోసైట్లు, నెంబర్ టూ లింఫోసైట్లు. మోనోసైట్లు మరియు లింఫోసైట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాన్యులోసైట్లు ఫలికలు, తెల్లరక్త కణాలలో ఫలికలు లేదా గ్రాన్యుల్స్ కలిగిన వాటిని గ్రాన్యులోసైట్లని, గ్రాన్యుల్స్ కలిగిన వాటి దీన్ని దేని ఆధారంగా వర్గీకరించారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి వర్ణకం చూపే రంజకం యొక్క ఆధారంగా, వర్ణకం యొక్క ఆధారంగా, వర్ణకం యొక్క ఆధారంగా, వర్ణకం ఆధారంగా వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. నెంబర్ వన్ ఎసిడోఫిల్స్, నెంబర్ టూ బేసోఫిల్స్, నెంబర్ త్రీ న్యూట్రోఫిల్స్. సాధారణంగా ఏమనుకుంటారంటే ఎసిడోఫిల్స్ కాబట్టి ఇవి ఆమ్ల స్వభావాలని, బేసోఫిల్స్ కాబట్టి క్షార స్వభావాన్ని, న్యూట్రోఫిల్స్ కాబట్టి తటస్థ స్వభావాన్ని. కానీ వీటికి పేరు పెట్టేటప్పుడు వాటి యొక్క లక్షణం ఆధారంగా చెప్పలేదు. ఒకవేళ మనం రక్తం తీసుకొని వాటి రక్తానికి ఆమ్ల స్వభావం ఉన్నటువంటి వర్ణకాలను అప్లై చేయగానే ఏ పదార్థాలైతే రంగును శోషించుకుంటున్నాయో, ఆమ్లయుతమైన రంగులకు ఎవరు రంగును చూపిస్తే వాటిని ఎసిడోఫిల్స్ అని, క్షార స్వభావంలో కలిగినటువంటి రంగులకు ఎవరు రంగును చూపిస్తే వాటిని బేసోఫిల్స్ అని, తటస్థ వర్ణకానికి రంగును చూపే వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటారు. వెరీ వెరీ ఆమ్ల పదార్థాలకు రంగులు చూపిస్తే ఎసిడోఫిల్స్, క్షార స్వభావానికి క్షార పదార్థాలకు రంగును చూపిస్తే బేసోఫిల్స్, తటస్థ పదార్థానికి రంగును చూపిస్తే న్యూట్రోఫిల్స్. ఎసిడోఫిల్స్ అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఆమ్ల పదార్థాలు కాదు, ఇవి బేసిక్ సబ్స్టెన్సెస్ లేదా ఇవి న్యూట్రల్ సబ్స్టెన్సెస్ మాత్రం కాదు. ఆమ్ల వాటి ఆధారంగా వర్గీకరించారు. దేని ఆధారంగా వర్గీకరించారు ఇక్కడ? అవి ఏ పదార్థాలకైతే రంగును చూపుతాయో, ఆమ్ల పదార్థానికి రంగును చూపితే వాటిని ఎసిడోఫిల్స్ అని, క్షార స్వభావాలు క్షార పదార్థానికి రంగు రక్తం మీద వేయగానే ఎవరైతే రంగును చూసుకుంటారో వాటిని బేసోఫిల్స్ అని, తటస్థ పదార్థం లేదా తటస్థ రంజకాన్ని లేదా తటస్థ వర్ణకాన్ని వేయగానే ఎవరైతే రంజకాన్ని చూపుతారో వాటిని న్యూట్రోఫిల్స్ అని అంటారు. ఎసిడోఫిల్స్లోని కేంద్రకం రెండు తమ్మెల ఆకారంలోని కేంద్రకం, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం రెండు తమ్మెల ఆకారంలోని కేంద్రకం, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం రెండు తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఈ రెండు తమ్మెల ఆకారంలోని కేంద్రకం సాధారణంగా అలర్జీ సంబంధ కారకాల నుండి, సాధారణంగా అలర్జీ సంబంధ కారకాల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే సాధారణంగా కొంతమంది వ్యక్తులకు పుప్పొడి రేణువులను పీల్చడం ద్వారా, లేదా కొంతమంది వ్యక్తులకు చలికాలంలో చలి ద్వారా కొంతమంది అలర్జీ రావడం జరుగుతుంది. అంటే వివిధ కారకాల ద్వారా లేదా విభిన్నమైన కారకాల ద్వారా అలర్జీ సంబంధ కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఆ అలర్జీ సంబంధ కారకాల నుండి మన శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకాలు ఎసిడోఫిల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుప్పొడి రేణువుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం శీతాకాలంలో నడుచుకుంటూ వెళ్తుంటే పుప్పొడి రేణువులు మన శరీరం మీద సోకడం ద్వారా, మనకి కలిగేటువంటి వ్యాధిని హే జ్వరం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పుప్పొడి రేణువులు మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా, ఈ అలర్జీ నుండి మానవ శరీరాన్ని కాపాడే ఎసిడోఫిల్స్ విఫలమవటం ద్వారా, ఎసిడోఫిల్స్ వైఫల్యం చెంది పుప్పటి రేణువులు మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కనిపించే జ్వరం హే జ్వరం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ వన్. అయితే ఎప్పుడైతే సాధారణంగా వీటిని అలర్జీ సంబంధ కారకాల నుండి మానవ శరీరాన్ని కాపాడుతారు కనుక వీటిని ఇసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. అలర్జీ సంబంధ కారకాల నుండి శరీరాన్ని కాపాడుతాయి కనుక వీటిని ఇసినోఫిల్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటి యొక్క సంఖ్య శీతాకాలంలో అత్యధికంగా ఉంటుంది. డంబెల్ ఆకారం లేదా ఎలా ఉంటుంది దీనిలోని కేంద్రకం, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం రెండు తమ్మెల ఆకారం లేదా డంబెల్ ఆకారంలోని కేంద్రకం శీతాకాలంలో ఎక్కువగా. సాధారణంగా మీరు గమనించి చూస్తే ఇటీవల కాలంలో భారతదేశంలో అత్యధికంగా కనిపిస్తున్నటువంటి
గడ్డి జాతి మొక్క అయినటువంటి కాంగ్రెస్ వీల్ లేదా పార్టీని హిస్టరో పోరం గురించి చెప్పుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ వీల్ లేదా పార్టీనియం, పార్టీనియం హిస్టరో పోరం లేదా కాంగ్రెస్ వీడ్, ఈ కాంగ్రెస్ వీడ్ లేదా పార్టీనియం హిస్టరో పోరం మానవ శరీరంలోకి చాలా, భారతదేశంలో ఇటీవల కాలంలో రైతులను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి గడ్డి జాతి మొక్క. ఒకవేళ ఒక విత్తనం, ఈ గడ్డి యొక్క విత్తనం, ఒక గడ్డి మొక్క విత్తనం పడితే 2-3 సంవత్సరాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ తీవ్రంగా వ్యాపించేటువంటి గడ్డి మొక్క. దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి, ఈ గడ్డి మొక్క యొక్క పుప్పడి రేణువులను మానవుడు లేదా రైతు పీల్చడం ద్వారా రైతుకు కదిలిగే లేదా రైతుకు సంక్రమించే జ్వరాన్ని హే జ్వరం అని చెప్పవచ్చు. రైతుకు కలిగే జ్వరాన్ని హే జ్వరం అని చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 తమ్మెల ఆకారంలోని కేంద్రకం అలర్జీ సంబంధ కారకాల నుండి మానవ శరీరాన్ని కాపాడుతాయి. వీటికి గల మరొక పేరు ఈసినోఫిల్స్. వీటి సంఖ్య శీతాకాలంలో అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఈ బేసోఫిల్స్ యొక్క కేంద్రకంని మరి గమనించి చూస్తే ఏసీఐడిఓ, బిఏఎస్ఓ, ఎన్ఈయుటిఆర్ఓ మూడు పదాలు ఇచ్చాను. ఈ మూడు పదాలలో ఎసిడో, ఏసీఐడిఓ ఎసిడోఫిల్స్, బిఏఎస్ఓ బేసోఫిల్స్, ఎన్ఈయుటిఆర్ఓ న్యూట్రోఫిల్స్, ఈ మూడు పదాలలో ఏ పదంలో ఎస్ అనే అక్షరం ఉంది? బేసోఫిల్స్లో. ఈ మూడు పదాలలో ఎవరిలో ఎస్ అనే అక్షరం ఉంది? బేసోఫిల్స్. కనుక దీనిలోని కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుంది? ఎస్ ఆకారంలోని కేంద్రకం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్ ఆకారంలోని. మీకు ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగితే మీరు ఆగి ఆలోచించి ఇంగ్లీష్లో ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్ మరియు న్యూట్రోఫిల్స్, ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారంలో, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఇక్కడ బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటున్నప్పుడు, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వీటి యొక్క ప్రధానమైన విధేంది, ఎసిడోఫిల్స్ ఏమో అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని కాపాడుతాయని చెప్పుకున్నాం. ఎసిడోఫిల్స్ ఏమో అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని, మరి బేసోఫిల్స్ ఏం చేస్తాయి? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, శరీరంలో మన శరీరానికి వ్యాధిని కలుగు చేసేదాన్ని ప్రతిజనకం అని, శరీరానికి రక్షణ కలుగు చేసేదాన్ని ప్రతిరక్షకం అని అన్నాము. శరీరానికి వ్యాధిని కలుగు చేసే కారకాన్ని ప్రతిజనకమని, శరీరాన్ని వ్యాధి నుంచి కాపాడేదాన్ని ప్రతిరక్షకమని, ఈ రెండింటి మధ్య నిరంతరం మన శరీరంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య జరిగినటువంటి పోరాటం వల్ల ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలు, అంటే ప్రతిజనకం నాశనమైనా ప్రతిరక్షకం నాశనమైనా, శరీరం నుంచి ఏదో ఒక వ్యర్థ పదార్థం శరీరం నుంచి బయటకు పంపించాలి. అంటే ఇది ఆ విధానాన్ని ఎన్గల్ఫింగ్ అని అంటారు. ఆ విధానాన్ని ఏమంటారు? ఎన్గల్ఫింగ్. ప్రతిజనక ప్రతిరక్షకాలలో ఎవరు విచ్ఛిన్నం చెందినా రెండవది మరణించిన దాన్ని తనంతలో జీర్ణం చేసుకోవడం, దాన్ని ఎన్గల్ఫింగ్. ఈ ఎన్గల్ఫింగ్ విధానంలో అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎన్గల్ఫింగ్ విధానంని చేసే కారకం బేసోఫిల్స్. కనుక ఎన్గల్ఫింగ్ విధానంలో వ్యాధి కారకాన్ని కానీ లేకపోతే శరీరాన్ని వ్యాధి నుంచి కాపాడే కారకాన్ని కానీ నాశనం చేసే అతి ముఖ్యమైన కారకం బేసోఫిల్స్, అంటే గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్పచ్చు? గాయాలను మాన్పడానికి. ఎలా గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది? గాయాలు ఎలా మాన్తాయి? చీము విడుదల చేస్తాయి. చీము అంటే ఏంది? ఫస్ట్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద యాంటీజెన్ అండ్ యాంటీబాడీ డిస్ట్రక్షన్ మెటీరియల్స్. ఈ ప్రతిజనకాలు మరియు ప్రతిరక్షకాల యొక్క పోరాటం వలన ఏర్పడినటువంటి నిర్జీవ కారకాలైనటువంటి చీము కణాలు మన శరీరం నుంచి బయటకు పంపడానికి దోహదం చేసే కారకాలు బేసోఫిల్స్. కనుక ఇవి మన శరీరంలో ఏర్పడే గాయాలను మాన్పడానికి దోహదం చేస్తాయి. ఇవి అసాకారంలో ఉంటాయి. లేకపోతే క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా ఎలా నేను చెప్పాలి అంటే నీకు ఇదే ఉండాలి. ప్రతిజనకాలు ప్రతిరక్షకాల ద్వారా ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకాలు బేసోఫిల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎసిడోఫిల్స్లోని కేంద్రకం 2 తమ్మెల ఆకారం, బేసోఫిల్స్లోని కేంద్రకం ఎస్ ఆకారం, న్యూట్రోఫిల్స్లోని కేంద్రకం అనేక తమ్మెల ఆకారంలోని కేంద్రకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రోఫిల్స్లోని కేంద్రకం అనేక తమ్మెల ఆకారంలోని కేంద్రకం. ఏం పనిచేస్తుంది ఇది? దానికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని తెల్లరక్త కణాలు మొత్తం ప్రాథమికంగా ఎన్ని వచ్చినాయి? మొత్తం 5 వచ్చినాయి. ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు మరియు లింఫోసైట్లు. ఈ 5 తెల్లరక్త కణాలలోకి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కారకాలు న్యూట్రోఫిల్స్. అన్ని తెల్లరక్త కణాలలోకి 5 తెల్లరక్త కణాలలోకి ఎక్కువ సంఖ్యలో ఉండే కారకాలు.
ఎప్పుడైనా సరే మన శరీరంలోకి ఏదైనా వ్యాధికారకం ప్రవేశిస్తే దాన్ని నాశనం చేసే ప్రధానమైనటువంటి కారకం న్యూట్రోఫిల్స్ కనుక దాన్ని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ లేదా సూక్ష్మ రక్షక భటులు, సూక్ష్మ రక్షక భటులు అంటారు. వెరీ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ లేదా సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఈ న్యూట్రోఫిల్స్ అనేక తమ్మెల ఆకారంలో ఉండి ఎప్పుడైనా మన శరీరంకి వ్యాధికారకం, మన శరీరానికి ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధికారకాన్ని నాశనం చేయిస్తుంది. కనుక మొట్టమొదటిసారిగా ఫస్ట్ లైన్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ అవర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ సూక్ష్మ రక్షక భటులు. రక్షక భటులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఒక రాష్ట్రంలో రక్షక భటుల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, ఎస్ఐల సంఖ్య ఎక్కువగా ఉంటుందా, డిఎస్పీల సంఖ్య ఎక్కువగా ఉంటుందా? రక్షక భటుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని తెల్ల రక్త కణాలలోకి న్యూట్రోఫిల్స్ యొక్క సంఖ్య అత్యధికంగా ఉంటుంది. అత్యధిక సంఖ్యలో తెల్ల రక్త కణాలను కలిగినవి, అత్యధిక సంఖ్యలో తెల్ల రక్త కణాలలో అత్యధిక సంఖ్యలో కనిపించే కారకాలు న్యూట్రోఫిల్స్. రెండు తమ్మెలాకారంలోని కేంద్రకం ఎసిడోఫిల్స్, ఎస్ ఆకారంలోని కేంద్రకం బేసోఫిల్స్, అనేక తమ్మెలాకారంలోని కేంద్రకం న్యూట్రోఫిల్స్. విధుల వరిగా వద్దాం. ఇది అలర్జీ సంబంధ కారకాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది, ఇది గాయాలను మాన్పడానికి దోహదం చేస్తుంది, ఇది శరీరాన్ని మొట్టమొదటిసారిగా కాపాడేటువంటి కారకం. కనుక దీన్ని సూక్ష్మ రక్షక భటులు లేదా మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అన్నాం. కనుక వీటి యొక్క సంఖ్య అన్ని తెల్ల రక్త కణాల్లోకి అత్యధికంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మోనోసైట్లు, వెరీ ఇంపార్టెంట్. మోనోసైట్లలోని కేంద్రకం చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకో, చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది కనుక, ఇది చిక్కుడు గింజ ఆకారంని కలిగి ఉంటుంది కనుక దీనిలోని కేంద్రకం, ఈ చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది కనుక దీనిలోని కణద్రవ్యం అత్యధికంగా ఉంటుంది. చిక్కుడు గింజ ఆకారాన్ని కలిగినందువలన మోనోసైట్లలోని కణద్రవ్యం అధికంగా ఉంటూ ఇది శరీరానికి క్యాన్సర్ సంబంధిత కారకాల నుండి లేదా శరీరానికి సంబంధించేటువంటి కార్సినోజెనిక్ పదార్థాల నుండి శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకం మోనోసైట్లు. శరీరాన్ని క్యాన్సర్ సంబంధిత కారకాల నుండి శరీరాన్ని కాపాడే అతి ముఖ్యమైన కారకం మోనోసైట్లు. నెక్స్ట్ లింఫోసైట్లలోని ప్రధానమైనటువంటి లక్షణం, లింఫోసైట్లలోని కేంద్రకం వృత్తాకారం, ఐదు ఆకారాలు వచ్చినాయి, ఐదు తెల్ల రక్త కణాలు, ఒక్కొక్క తెల్ల రక్త కణం తన యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఎసిడోఫిల్స్ రెండు తమ్మెలు, బేసోఫిల్స్ ఎస్ ఆకారం, న్యూట్రోఫిల్స్ అనేక తమ్మెలు, మోనోసైట్లలోని కేంద్రకం చిక్కుడు గింజ ఆకారం, లింఫోసైట్లలోని కేంద్రకం వృత్తాకారంలో ఉంటుంది. అంటే దీనిలో చిక్కుడు గింజ ఆకారం ఉంది కాబట్టి కణద్రవ్యం అత్యధికంగా ఉంది, ఇది వృత్తాకారంలో ఉంది కనుక దీనిలోని కణద్రవ్యం అత్యల్ప కణద్రవ్యం. కణద్రవ్యం లింఫోసైట్లలోని కణద్రవ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా అత్యల్ప మొత్తంలో కణద్రవ్యాన్ని కలిగినటువంటి ఈ లింఫోసైట్ల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం ఎయిడ్స్ వ్యాధిలోని ప్రధానమైన లక్షణం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో ఈ క్రింది కారకాలలో ఏ కారకాల యొక్క సంఖ్య అత్యల్పంగా ఉంటుంది? ప్రధానంగా లింఫోసైట్లు. ఏ లింఫోసైట్స్? ప్రత్యేకించి T4 లింఫోసైట్లు లేదా CD4 లింఫోసైట్లు. T4 లింఫోసైట్ల యొక్క సంఖ్య విపరీతంగా తగ్గటం, ఎయిడ్స్ వ్యాధిలోని ప్రధానమైనటువంటి లక్షణం, ఇది తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైన సమాచారం.